మైనింగ్ కంటే పెద్ద వ్యవస్థలే కనబడతా ఉన్నది. తర్వాత ఉస్కన్ చూసిన తర్వాత కూడా నమ్మశక్యంగా అంత నాణ్యమైనటువంటి ఉస్క ఇది. ఇది అసలు గోల్డ్ మైన్. దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు, దీని మీద ఇంత శ్రద్ధ ఎందుకున్నది ప్రభుత్వానికి అనేది దీన్ని ఇప్పుడు ఇస్కన్ గమనించిన తర్వాత ఇది జల్లడబెట్టడానికి కూడా అవసరం లేనటువంటి నాణ్యమైనటువంటి ఇసుక ఇక్కడి నుంచి తొలగిపోతూ ఉంది. కేసీఆర్కు ఒక పాట బాగా జ్ఞాపకం ఉండాలి, అప్పుడు మేమందరం కలిసి దాన్ని వాడిస్తుంటుంది. తలాపునే పారుతుంది గోదావరి మన చిలక మన చేను ఎడారి అని బాగా తెలిసి పాట కేసీఆర్కు. కేటీఆర్కు తెలియదు కావచ్చు, అప్పుడు పాటలు పాడినప్పుడు కేటీఆర్ లేడు. అయితే నాకు ఇవాళ వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తా ఉన్నారు ఏంటంటే, ఇంత పెద్ద మైన్ ఇక్కడ జరుగుతుంటే సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్లలో ఉండేటువంటి వాస్తవ్యులకు ఇక్కడి నుంచి ఇసుక ఇయ్యరట. మరి ఇది ఎక్కడికి పోతుందంటే ఒక కడప కంట్రాక్టర్ 9th ప్యాకేజీ కొరకు తీసుకుపోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. తర్వాత నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ అనంతగిరి ఏదైతే కొండ అక్కడ రీహాబిలిటేషన్ స్కీమ్లో ఇండ్లు కడతా ఉన్నారు, అక్కడికి పోతా ఉన్నది. ఇంకా నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇది సిద్దిపేటకు కూడా తీసుకుపోతా ఉన్నారు ఇసుకను. ఇదేమో అధికారికంగా అఫీషియలైజ్ చేసి తీసుకుపోతున్నటువంటి దోపిడీ. అది కాకుండా కూడా రోజు కొన్ని వందల ట్రాక్టర్లు ఇక్కడి నుంచి హైదరాబాద్ కూడా తీసుకుపోతున్నారు. రోజు స్మగ్లింగ్ అవుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు అక్కడ తంగళపల్లి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పుడు అక్కడ ఎస్పీ గారు అక్కడ వాళ్ళని కొట్టిన చేసిన తర్వాత నేరల ఇన్సిడెంట్ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ దోపిడీ నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది. ఎన్నికలు జరిగినాయి, ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తేనన్నా అదే ప్రభుత్వం వాళ్ళది వచ్చినా కూడా వీళ్ళకి ఏమైనా కొంత బుద్ధి జ్ఞానం ఉంటుందేమో. కనీసం ఏ జిల్లా నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఈ జిల్లాల కొంత ఇక్కడ ఉన్నటువంటి వనరులను కానీ ఇక్కడ ఉన్నటువంటి చేనులను కానీ ఇక్కడ ఉన్నటువంటి మనుషులను కానీ కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారేమో అనుకున్నాం, కానీ ఇది వాళ్ళకు ఒక భోజ్య వస్తువు అయిపోయింది. సిరిసిల్ల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనేటువంటి మాట చెప్తా ఉన్నాను. మరీ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన అన్నట్టు ముఖ్యమంత్రి కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తికి అడ్డమైంది. ఇక్కడ ఎస్పీలు కలెక్టర్లు ఈఈలు ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఒక తాబేదారుల లెక్క పనిచేయవలసి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఇక్కడ ఏమాత్రం నియంత్రణ అనేది లేదు. అసలు చట్టాలు అనేది ఈ ప్రాంతంలో పనిచేసే పరిస్థితి లేదు. మానేరు లోపల ఇసుక తీయద్దు అనేటువంటి ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉండే ఒక కాలంలో ఎవడన్నా తన అవసరానికి చిన్న కొంచెమంత ఇసుక ఇక్కడి నుంచి తీసుకుపోతే కూడా అక్కడ కేసులు పెట్టి వాళ్ళను జైళ్ళలో దోచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక 15 ఏళ్ల కింద. కానీ ఇవాళ ఇక్కడి నుంచి 100,000 ట్రాక్టర్లు 100,000 టన్నుల ఇసుక అసలు ఇది ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ అసెస్ చేసి ఇచ్చారు, ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసెస్ చేసి ఇచ్చారో మాకు మరి ఏ ప్రకారంగా ఇచ్చిందో తెలియదు. కానీ మరి దీని ప్రకారంగా ఇక్కడి నుంచి తోలుకుపోతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ అసలు ఈ మైనింగ్ డిపార్ట్మెంటో లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంటో లేకపోతే మా ఇంకా ఏ డిపార్ట్మెంట్స్ కల రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా అందరు కలిసిస్తే తప్ప ఇది పని అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడి నుంచి ఏమనిపిస్తుంది అంటే ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉన్నది, ఏదో చాటుకు కీసలు పెట్టుకొని పోయేటువంటి వస్తువు కాదు, ఏదో స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నది అని అంటే బహిరంగంగా బాహాటంగా ట్రాక్టర్లు కాదు పెద్ద పెద్ద లారీలు తీసుకొని పోయి ట్రక్కులు 20 టన్నులు 30 టన్నులు ట్రక్కులు ఇక్కడి నుంచి తీసుకొని పోతుంటే పర్మిట్ లేకుండా ఉత్తానే ఆ కాగితాలు ప్రింట్ చేసుకొని ఎవ్వడు అడ్డం అతుకుపెట్టుకొని పోతే వాడి ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకుపోయి వేల రూపాయలకు అమ్ముకుంటా ఉంటే కూడా ఇక్కడ పట్టించుకునేటువంటి నాతులు లేదంటే దీనికి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా పెద్ద మనిషి, ఆయన కింద పనిచేసేటువంటి అనుయాయులు, ఆయన కింద పనిచేసేటువంటి కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. నేను ఎందుకు ఇంతకుముందు అన్న మన చెలక మన చేను ఎడారి అని ఎందుకన్నట్టే బాగా మాట్లాడడం మనం తెలంగాణ గురించి ఒకనాడు. కేసీఆర్ ఇవాళ అన్ని మర్చిపోయింది ఫామ్ హౌస్ల వండి. కేటీఆర్కి అయితే అసలు ఆ విషయాలే తెలియవు, అసలు ఇక్కడ విషయం ఏం జరుగుతుందని చెప్పి కడప శివారెడ్డి అనేటువంటి యంత్రాంగం అంతా కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్లస్ సిరిసిల్ల ఇది ఒక ఇసుక అమ్మడు మీద అనఫీషియల్ పార్టీ వ్యవహారాలను నడుస్తున్నాయనేటువంటి ఆరోపణ నేను చేస్తా ఉన్నాను. నాకు సమాచారం ఉన్నది ఎవరైతే ఈ బినామీల పేర్ల మీద మీ బినామీలు ఇక్కడ కాంట్రాక్ట్లు చేసుకుంటా ఈ ఇసుకలు నడిపిస్తూ ఉన్నారో, ఇసుకలు తీసుకుపోతున్నారో, వాళ్ళు ఈ పార్టీ వ్యవస్థ నడిపించడానికి మొత్తం బాధ్యత తీసుకున్నారు. సెస్సులో జరిగేటువంటి అవినీతికి సంబంధించినటువంటి వాటికి బాధ్యత తీసుకున్నారు వాళ్ళే. ఇవాళ అనేకమైనటువంటి పెద్ద కుంభకోణం జరుగుతూ ఉన్నది. 51 ఎంక్వైరీ కింద సెస్సుల 51 ఎంక్వైరీ చేయమని అడిగితే
ప్రభుత్వం తొక్కు పెట్టింది 51 ఎంక్వైరీ చేసేటువంటి దమ్ము ఎందుకు లేదో చెప్పి నేను ఇలా అంటాను. మీకు నిజంగా కూడా మీ చేత మీ తాబేదారులుగా ఎన్నికైనటువంటి ఏదైతే సెస్ పాలక వర్గం ఉందో అది నిజాయితీగా పనిచేస్తున్నట్లయితే 51 ఎంక్వైరీ చేయడానికి మీకు అభ్యంతరం ఏంది? ఇవాళ మొత్తం సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఇది. ఇవాళ నేను మాట్లాడుతా ఉన్నా, మీకు చేతనైతే దాని మీద 51 ఎంక్వైరీ చేయండి అని చెప్పి నేను అంటా ఉన్నా. తర్వాత రెండవది డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ పేరు మీద ఏం డెవలప్మెంట్లు? అక్కడక్కడ ఏదో ఇద్దరు ఏం చెరువులు చెరువులు అంటారు, ఊరుకోటి ఊళ్ళకు ఊరుకోటి తత్తలు కట్టి నున్న చేసి మినీ ట్యాంక్ బండి ఇంటి వాటికి ఏదో పేరు పెట్టింది కేసీఆర్ చెరువు. ఏదో దాని విలువ కానీ మొత్తానికి ఏదో ఊరుకు ఒక చెరువును ఆ ఉన్న పాత చెట్టు కొట్టేసి దానికి ఏదో గడ్డి పెట్టి తంతలు కట్టి ఏదో అభివృద్ధి అని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ సంతోషం ఇవాళ ఇప్పుడే చూసినాము చెక్ డ్యామ్. మేము అక్కడ పోతుంటే మా దాని కింద 13 చెక్ డ్యాములు అన్నారో ఒక చెక్ డ్యామ్ చూసినాం. 2 గజాల లోతు కూడా లేదు భూమిలో. చెక్ డ్యామ్ 2 గజాల లోతు లేకుండా చెక్ డ్యాములు కట్టేస్తుంది. దాని స్పెసిఫికేషన్స్ ఏంది? పుష్కలాది ఎంత కిందికి తీయాలి? ఎంత కింది నుంచి తీస్తే ఒక చెక్ డ్యామ్ అవుతుంది? అసలు దాని ఎందుకు, దాని పర్పస్ ఏంది, దాని ఉద్దేశం ఏంది? నీళ్లు ఆగడానికి అది చేయాలంటే అది ఉంటుందా పోతుందా ఏం లేదు. ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆ చెక్ డ్యామ్ చూసినాక ఈ 10-12 కోట్ల రూపాయలు ఈ ఉసుకలు అగ్గిదలు పెట్టి ఇక్కడ ఉసుకను తోడు ఎత్తి తోడుకోసుకోవడానికి ప్రభుత్వం అనధికారికంగా నియమించినటువంటి కాంట్రాక్టర్లు ఉసుకను ఎత్తుకుపోవడానికి పెట్టినటువంటి కాంట్రాక్టర్లకు ఈ చెక్ డ్యాములు కట్టబెట్టింది. టెండర్లు ఎక్కడ వేసిండ్రు, ఎవరు టెండర్లు వేసిండ్రు, టెండర్లలో ఎవరు పాల్గొన్నారు, ఇవన్నీ ఎవరికి వచ్చినాయి? నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు చెప్పా వాళ్ళలోనే చెప్తా. ఇవాళ మొత్తం మంది టెండర్ కాంట్రాక్టర్లు వాళ్ళ బంధువులా కాదా నేను పేర్లతో పాటు తర్వాత డిస్కషన్ పెడతాను. తర్వాత ఇది అక్కడ జరిగే గ్రామాలలో జరిగినటువంటి అభివృద్ధి. సరే ఇరిగేషన్ చెప్పినా, నేను శాండ్ చెప్పినా, ఇక వీవింగ్ ఇండస్ట్రీకి ఒక మాట చెప్తాను, ఒకటే ఒక మాట. బతుకమ్మ చీరల పేరు మీద పాపం పేద ప్రజలతో బతుకమ్మల ఆట ఆడుకుంటా ఉన్నది ఈ ప్రభుత్వం అనేటువంటి మాట చెప్తాము. మాస్టర్ వీవర్స్తో గుమ్ముక్కై 1 కోటి రూపాయల కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్పి పేద కార్మికులు ఎవరైతే వాళ్ళ బందలాది వేలాది మంది కార్మికులు ఈ సిరిసిల్ల పట్టణంలో పనున్నారో వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేస్తా ఉన్నది వాళ్ళ మళ్ళీ ఒక విధంగా అనేటువంటి మాట చెప్తా ఉన్నాం. కార్మికులకు గదే ఒక్క పూట తిండి కూలి, మాస్టర్ వీవర్స్ ఇవాళ 1 కోట్ల రూపాయల ధనం. ఈ కేసీఆర్ ప్రభుత్వం వీళ్లకు ఈ బతుకమ్మ చీరల కాంట్రాక్టులు ఇవ్వకముందు ఉన్ననాటి పరిస్థితి మాస్టర్ వీవర్ది ఆర్థిక పరిస్థితి, ఆ తర్వాత ఉన్న పరిస్థితి అవసరమైతే లెక్క చేయవలసింది. అవసరమైతే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారట నాకు తెలుస్తా ఉన్నది. మేము ఐటీ దాడులు చేస్తాం మీ మీద, మా మీద మాట్లాడితే ఇండస్ట్రీ మీద అని. అదికే ఇవాళ ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా ఇంత ఇండస్ట్రీ జిల్లా లోపల నాశనమైనా కూడా వాళ్ళు ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార ఏదైతే ఇండస్ట్రీ ఉన్నదో ఇవాళ సిరప్ బతుకమ్మ చీరల మీద ఆధారపడి పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాటన్ వాళ్ళు, కాటన్ ఇండస్ట్రీ ఇప్పుడు యార్న్కు సంబంధించినటువంటి ఇండస్ట్రీ మూతలు పడి పరిస్థితి, సైజింగ్ సంబంధించినటువంటిది, తర్వాత డయింగ్ మరమగ్గాలు ఇవన్నీ కూడా ఇట్లా వీళ్ళకి ఏం లాభమైంది? ఒకసారి 6 ఏళ్ల ప్రభుత్వంలో బీజేపీ తరఫున ఒక సెమినార్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పార్టీలకు రహితంగా అందరినీ కూడా ఆ సెమినార్కు ఆహ్వానం చేసి పెద్దలు మన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారితో పాటు రాపాల అరవింద భాస్కర్ మొదలైనటువంటి దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలను కూడా దీనికి పిలిచి దీనికి సంబంధించినటువంటి సమస్యల మీద మేము ఒక ఈ పార్టీ తరఫున ఒక సెమినార్ ఏర్పాటు చేస్తాం. త్వరలోనే దీంట్లో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని, పేదవాడికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో దాన్ని చెప్పడానికి మేము ఒక ప్రయత్నం జరుగుతుంది. అది త్వర లోపల నేను చెప్తా ఉన్నా. తర్వాత ఇక చివరికి ఒక మాట చెప్తా, పోలీసింగ్. ఇప్పుడు పోలీసింగ్ విషయంలో నేను గత 40-35 సంవత్సరాల నుంచి కూడా నేను అనేక ప్రభుత్వాలను చూశాను. ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి గారు సిరిసిల్లకు వచ్చినప్పుడు సెస్ ఆఫీస్కి వస్తే ఆనాడు సెస్ ఆఫీస్, తర్వాత వేములవాడ నేను ఆయన వెనుకనే నడిచిన ఒక యువజన కాంగ్రెస్ ముఖ్యమైనటువంటి కార్యకర్తగా
చెన్నారెడ్డి లాంటి అట్టహాసమైనటువంటి ముఖ్యమంత్రులు, వెంగళరావు గారు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది మంత్రులు ఈ శిక్షలను వచ్చారు, శిక్షలకు పోయారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదో నాకు తెలియదు, కానీ ఒకరా నన్ను కూడా పొద్దునట్లేవగానే ఇంటి ముందరికి పోలీసు వాళ్ళు వచ్చారు, గంభీరం పెట్టారు. నేను ఫామ్ లో ఉంటున్నామా మా వ్యవసాయ క్షేత్రంలో ఈ కరోనా చేయబట్టి చాలా రోజులు నుంచి, మార్చి నుంచి, ఏప్రిల్ నుంచి. సార్ నమస్కారం, ఏం సంగతి అంటే ఏం లేదు సార్, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. అరే హౌస్ అరెస్ట్ నువ్వు రమ్మన్నట్టు వదిలేనా, హౌస్ అరెస్ట్ అయితే మీరెందుకు వచ్చిందో అని అడిగాను. అడిగితే చెప్పారు మన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పెట్ట పర్యటన చేస్తున్నారు సార్. నువ్వు అనిపించింది, అరే మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పెట్ట పర్యటన చేస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తావా నువ్వు? కేటీఆర్ అనే రోడ్డు మొత్తం సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ పర్యటన చేస్తే అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప మిగిలిన పార్టీలు అందరు నాయకులను అరెస్ట్ చేస్తున్నా? నేను జోక్ చేస్తున్నా, మీరేమన్నా ఉద్యమాలతో గెలిచినటువంటి ఒక పార్టీ నాయకులు మీరు, ఉద్యమాల పేరు మీద ఇవాళ మేము అధికారంలో సీట్లలో కూర్చున్నటువంటి నాయకులు మీరు, అంటే మీకు ప్రజలకు వచ్చే ముఖం లేదా? ప్రతిపక్షాలతో నాయకులతో మాట్లాడే దమ్ము లేదా? నీకు తెలుసా అసలు కేసీఆర్ కేటీఆర్ నువ్వు వచ్చినప్పుడల్లా అందరిని అరెస్ట్ చేస్తున్నది, లేదా నువ్వే చెప్పు చేయిస్తున్నావా? అంటే జిల్లాకు వస్తే ఈ 14 మండలాల వాళ్ళందరినీ నాయకులను అరెస్ట్ చేయాలా? దానికి మీరందరూ నువ్వు ముఖ్యమంత్రి మీ బావ హరీష్ రావు అందరు కలిసి జేజేని కొట్టి పలుకుతా ఉంటే మీకేమో అవమానం అనిపిస్తలేదా అని చెప్పి నేను ఇలా అడుగుతా ఉన్నా కేటీఆర్. ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిన్ననో మొన్ననో ఎప్పుడో 15 దినాల కింద అక్కడికి పోయి అక్కడ టన్నెల దగ్గర మలక్పేట దగ్గర పోయి ఇదంతా దసరా వరకల్ల నీళ్లు రావాలి, ఉత్తగా పత్రికలకు పరిమితమై దసరా వరకల్ల నీళ్లు తెస్తావాను, నర్మదా నీళ్లు దసరా లోపల తీసుకొస్తావా అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఫండ్స్ ఇవ్వకపోతే బట్టల చెరువు దగ్గర 9th ప్యాకేజ్ కింద పనిచేసే వాళ్ళు మొత్తం అది ఎత్తుకొని పోయిన సబ్ కాంట్రాక్టర్ వాళ్ళ క్యాంప్ను మొత్తం ఎత్తుకొని పోయారు. ఇవాళ కోట్ల వందల కోట్ల రూపాయలు ఇవాళ అనంతారం అనంతగిరి ప్రాజెక్టుల కింద టన్నెల్ కట్టేది ఉంటే అక్కడ తీసుకుపోయి ఇది ఆసియా ఫేమస్ ఇది వరల్డ్ ఫేమస్ అని అందరు తీసుకుపోయి చూపెట్టి అక్కడ మొత్తం డబ్బంతా మీరు ఫ్లో చేస్తూ ఉన్నారు. డబ్బు 9th ప్యాకేజీకి ఎందుకు ఇవ్వలేదు? మలకపేట నుంచి సిరిసిల్లకు పోయేటువంటి మలకపేట బట్టల చెరువు సముద్ర సింగ సముద్రం మలకపేట నుంచి సింగ సముద్రం దాకా గ్రావిటీ మలకపేట నుంచి సింగ సముద్రం దాకా గ్రావిటీతో నీళ్ళు వస్తాయి. గ్రావిటీ మళ్ళీ సింగ సముద్రం నుంచి బట్టల చెరువుకు లిఫ్ట్, మళ్ళీ బట్టల చెరువు నుంచి మానేరుకు గ్రావిటీ, కొంచెం పని. 9th ప్యాకేజ్ భయాన ముఖ్యమంత్రి గారు అన్నాడు, రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఫౌండేషన్ వేసుకుంటే అన్నాడు మీ ప్రాజెక్టులకు దిక్కు లేదు, 2 టీఎంసీల ప్రాజెక్టులు మీ సిరిసిల్లలో అన్నాడు మంజూరు చేసిన ఆ ప్రభుత్వం లోపల. ఇవాళ మీరు 80 టీఎంసీల నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది దోపిడి కాదా కేసీఆర్? ఇది దోపిడి కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మంత్రి నియోజకవర్గం లోపల అక్కడ గోదావరి నీళ్లు లేవు, పెద్దపల్లి లోపల లేవు, రామగుండంలో లేవు, మానకొండూరు నియోజకవర్గం లేవు, కరీంనగర్ పట్టణానికి లేవు ఇవాళ గోదావరి నీళ్లు. సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయేటువంటి ధైర్యం ఇవాళ నువ్వు చేస్తున్నావే, ఇది నీళ్ల దోపిడి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ శాసనసభ్యులు మీ ద్వారా గెలిచినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కాక కేసీఆర్ చెంచాలుగా మాత్రమే ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీ తొత్తులుగా వాళ్ళు చెప్పినటువంటి ఆయన పేరు మీద గెలిచినాం కాబట్టి ఏం మాట్లాడినా కూడా ఉద్యోగం పోతుంది అనేటువంటి భయంతో నోరు మూసుకున్నారు. ఈ జిల్లాలో నలుగురు మంత్రులు కూడా వాళ్ళకి ఏమాత్రం అవమానం అనిపిస్తలేదు వాళ్ళ నియోజకవర్గాలలో. ఇవాళ గోదావరి నీళ్లు రాక వాళ్ళ నియోజకవర్గాల నుండి సిద్దిపేటకు నీళ్లు పోతే నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాయ్యా. ఇది నీళ్ల దోపిడీ జరుగుతూ ఉన్నది, దీని మీద చాలా డీటెయిల్ గా ఏమేమి ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఎట్లా అవుతున్నాయి అదంతా కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒకటే మాట, మలకపేట నుంచి మానేరుల నర్మాల చెట్ల నీళ్లు పోయకుండా సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోతుంటే నువ్వు ఏం చేసినావు అని చెప్పి నేను అడుగుతాం. దీనికి తగినంత పైసలు ఇచ్చి వెంటనే మీరు చేస్తారా ఎట్లా చేస్తారా ఎంత అనేది ఈ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. తర్వాత నంబర్ 1 పాయింట్, తర్వాత ఈ శాండ్ గురించి